ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు నామమున శుభదినము. అనుదిన వాగ్దానాలలో ఈరోజు దేవుని వాగ్దానము. మనుషులు పైరూపమును లక్ష్య పెట్టెదురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. 1 సమూయేలు గ్రంథము 16:7. సహోదరి సహోదరులారా, మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు, ఆయన వారిని త్రోసివేసి ఉన్నాడు. మనుషులు పై వస్త్రమును చూచి లక్ష్య పెట్టెదురు గాని మన దేవుడైన యెహోవా హృదయమును చూచి లక్ష్య పెట్టును. సహోదరులారా, మన యేసయ్య మనులను అలక్ష్యం చేయడు. అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులతో బహుజన సమూహముతో ఎరికో నుండి బయలుదేరి వచ్చిచుండగా ఒక గ్రుడ్డి భిక్షగాడు త్రోవ పక్కన కూర్చుండెను. నజరేయుడైన యేసు అని బిగ్గరగా, దావీదు కుమారుడా, యేసు నన్ను కరుణించుము అని కేకలు వేయిచి ఉన్నప్పుడు యేసు నిలిచి ఆయనను పిలిచి ఆ గ్రుడ్డివారిని స్వస్థపరిచెను. సహోదరులారా, దేవుడు ఎవరిని అలక్ష్యం చేయడు. నీ ప్రార్థనకు బదులు రాలేదని నీవనుకుని ఉండవచ్చును గాని ఆయన నీ హృదయాన్ని చూచి ఉన్నాడు. తప్పక ఆ గ్రుడ్డివారికి స్వస్థత దయచేసిన రీతిగా నీ పట్ల ఆయన దయచేయును. గ్రుడ్డివారు అంతజన సమూహంలో ఆయనకు వినపడే విధముగా మరి ఎక్కువగా కేకలు వేసెను. అదేవిధంగా దేవుని దగ్గర మరి ఎక్కువగా అంగలార్చినప్పుడు నీ ప్రార్థన తప్పక వింటాడు. ఆయన నీ రూపాన్ని చూచి లక్ష్య పెట్టలేదు, కానీ నీ హృదయంలో ఆయన మీద నీకున్న నమ్మకాన్ని విశ్వాసాన్ని చూచి నిన్ను లక్ష్య పెట్టను. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు గనుకనే నీవు ఆయన్ను ఎరిగి ఉన్నావు. కనుక ప్రభువు కన్నులు నీ వైపు ఉన్నవని, ఆయన చెవులు నీ ప్రార్థన వింటున్నాయని నమ్మి ప్రార్థించినప్పుడు దేవుడు తప్పక నీ ప్రార్థనకు బదిలిచ్చును. నిన్ను అలక్ష్యం చేయువాడు కాదు. నీ హృదయమును లక్ష్య పెట్టును. సమస్త ఆశీర్వాదములు మీకును మీ కుటుంబాలకును దేవుని ద్వారా అనుగ్రహించబడునుగాక. ఆమేన్.